నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. యూట్యూబ్ వచ్చాక రకరకాలు అన్ని కూడా బయటకు వస్తున్నాయి, తెలుస్తున్నాయి. ఈ దేవత ఆరాధన ఇట్లాంటి ఫలితాలను ఇస్తున్నాను, కొంత నిగూఢంగా ఉన్నటువంటివి కూడా బయటకు వస్తున్నాయి, అది కూడా శివాజ్ఞ లేకపోతే చిన్న చీమైన కుట్టదు అని అంటుంటారు. అంతా ఈశ్వర ఇచ్చ ఎండ్ ఆఫ్ ది డే రావటం, కానీ అది మనకి ఎంత శ్రేయస్కరం అనేది మనం ఆలోచన, అది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. మూలమంత్రాలతో మనం సాధన చేయటం అనేది కూడా చూస్తూ ఉన్నాం. ఈ మూలమంత్రం చేసుకోండి, ఈ మూలమంత్రం చదవండి, చాలా మంది గురువులు చెప్తూ ఉంటారు. మూలమంత్రం కొన్ని వినటానికి కూడా వినకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటి వచ్చినప్పుడు అసలు మూలమంత్రంతో చేసుకునేటటువంటి జపాలు కావచ్చు, లేకపోతే హోమాలు కావచ్చు, వినటం కావచ్చు, చూడటం కావచ్చు, వీటిలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తు. అందరికీ నమస్కారం. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఏంటంటే మనకి మూలాధారం నుంచి మనం చూసుకుంటే సహస్రార చక్రం వరకు కూడా ప్రతి ఒక్క అక్షరం మనకి మూలమంత్రంగా జపం చేయడం వల్ల అవన్నీ కదలిక జరుగుతాయి. అంటే అంత సాధన, చాలా పెద్ద సాధన అది. మంత్ర జపం అనేది సామాన్యమైన విషయం కాదు. రంబీజం శ్రీ ముందనుకోండి, రంబీజం కలుస్తుంది, ఇలా బీజాక్షరాలు చాలా కలుస్తూ ఉంటాయి. కనుక మనం ఎంతో శ్రద్ధగా చేయాలి. మామూలుగా మనకి ఒక ఇది ఉందన్నమాట, ఏంటంటే ఒక మంత్రం తీసుకున్నప్పుడు దానికి భూతశుద్ధిన్యాసం అని చేస్తారమ్మా. అంటే భూతశుద్ధిన్యాసం అంటే భూతము అంటే శరీరం, శరీరం శుద్ధి లేకుండా శరీరం లోపల ఉన్న ఈ యొక్క మంత్రపూర్వకంగా ఏం చేస్తారంటే మంత్రాధీనంతు దైవతం. మనకి దీన్ని శుద్ధి చేసుకోవాలన్నా మంత్రం కావాలి. ఆ మంత్రాన్ని ద్వారా అం నమః ఇలా ప్రతి నామంతో అక్షరంతో ఏం చేస్తారంటే మాతృకాన్యాసం అంటారు. దానిలో ఏది భూతశుద్ధిన్యాసంలోనే మాతృకాన్యాసం చేస్తారు. ఈ మాతృకాన్యాసం చేసినప్పుడు ఏమవుతుందంటే లోపలున్న అంతా కూడా శుద్ధి చెంది మంత్రం సిద్ధిస్తుంది. చూడండి, భూతశుద్ధిన్యాసం అనేది చేయటానికి గంట పడితే 108 సార్లు జపం చేయడానికి 5 పడుతుంది. తేడా చూడండి, భూతశుద్ధిన్యాసం గంటసేపు చేసి 108 మంత్ర జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, 100 జపం చేసి భూతశుద్ధిన్యాసం చేయకపోతే అంత ఫలితం ఉండదు. అసలు ఏముండదు. ఎందుకంటే చూడండి, మంత్రం అనేది మనకి శుద్ధి అవ్వాలంటే ముందు మనలో ఉన్న అక్షర దేవత అనేది మేల్కోవాలి కదా. ఇప్పుడు అక్షర దేవత అనేది షట్ చక్రాలు ఎప్పుడైతే కదలిక జరుగుతాయో, ఎప్పుడైతే మనం ఆ సాధన చేస్తూ జపం చేస్తామో, ఆ సాధన ద్వారా అప్పుడు ప్రారంభం కలుగుతుంది. కాబట్టి మంత్రం అనేది ఏదో యూట్యూబ్లో చూసేశారు. కొంతమంది ఏంటంటే నన్ను ఫోన్ చేసేవండి, నాకు కొద్దిగా ప్రత్యంగిరా చెప్పండి నేను చేసుకుంటాను, లేదంటే వారాహి చేసేసే చెప్పండి నేను చేసేసుకుంటాను. అలా ఫోన్లు కాదండి, నేను డైరెక్ట్గా కూడా ఇవ్వను. ఎందుకంటే అంటే గొప్ప విషయం కాదు. ఒక మంత్రం అనేది 16 ఉందనుకోండి, 16 జపం చేస్తే కానీ సిద్ధించదని గురువులు చెప్పారు మనకి. మరి 16 చేయకుండా అర్హత లేదు, ఇచ్చే అర్హత లేదు ఫస్ట్. కాబట్టి ఆ మంత్రం అంత గొప్పది, ఆ అక్షర దేవత సంబంధించిన 16 కూడా స్పష్టంగా. ఒకసారి ఒక జపం చేశాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. జపం చేస్తున్నప్పుడు మా గురువులు ఏం చేశారంటే సుబ్రహ్మణ్యం చేయమని చెప్పారు. చేస్తే 600 షడాక్షరి, 600 చేసిన తర్వాత ఆయన పిలిచి మళ్ళీ నువ్వు సర్పమంత్ర జపం చేయన్నారు. 600 సమ్ సర్పాయస్వ అంటే మంత్రం అన్నమాట, సమ్ అని వస్తుంది. ఏంటా అని చెప్పి చూసి మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత ఆయన అప్పుడు అది 6 చేసి ఇది 6 చేసిన తర్వాత వెళ్ళి అడిగితే అప్పుడు చెప్పారనమాట, నువ్వు సుబ్రహ్మణ్య మంత్రం చేసేటప్పుడు మధ్యలో సమ్ అనే అక్షరం ఉంది, నువ్వు సహ అని పలికావు స్పీడ్గా. నేను జపం చేయమన్నాను, నువ్వు స్పీడ్గా చేసావు, ఆ సహ అనే అక్షరం వల్ల దోషం వచ్చింది. వాచా దోషం అంటారు దాన్ని. ఈ వాచా దోషం రాకుండా సర్పం మళ్ళీ 600 జపం చేయమన్నాను. అంటే నేను గొప్ప అని చెప్పట్లేదు, నా అంతట నేనైనా సరే ఎవరైనా సరే అక్షర దోషం ఉండకూడదు, అక్షరం అనే దోషం ఉండకూడదు. ఎంత సమయం పడుతుందండి అలా 600? మరి 600 చేయాలంటే 3 పట్టింది. 3 తర్వాత మళ్ళీ 3 చేయమన్నారు. ఎందుకంటే అమ్మ జపం అనేది జకారో జన్మరాహిత్యం, పకారో పాపనాశనం. జన్మ ఎందుకు పుట్టామో తెలియజేసేది కదా జపం అనేది. జపం అనేది చేయటం వల్ల నువ్వు ఎందుకు పుట్టావో తెలుస్తుంది. పకారో పాపనాశనం, ఎప్పుడైతే ఈ జపం అనే మీనింగ్ కూడా దానికే మనం అర్థం చేసుకోగలిగితే ఎంత పాపం చేసామో ఆ పాపం మొత్తం కూడా రహిస్తుంది, అంటే తీసేస్తుంది.
ఎందుకు నువ్వు చేసే జపం వల్ల కాబట్టి అంత జపం అంత గొప్పది ఎవరో మైక్ లో చెప్పేశారనో ఎవరో యూట్యూబ్ లో చెప్పేశారనో ఏమండి మీరు కూడా మంత్రాలు చెప్తూ ఉంటారు కదండి మరి మిమ్మల్ని ఏంటండి అని అడిగితే వెంబడే కామెంట్లు వస్తాయి జనాలు. శ్లోకాలకి మంత్రాలకి తేడా ఉంది, శ్లోకానికి మంత్రంకి చాలా తేడా ఉంది. ఓం నమో భగవతే రుద్రాయ అనేది వచ్చేసరికి మనకి ధ్యాన శ్లోకం కింద చేసుకోవచ్చు. నమః అని ఎప్పుడైతే మనం అనుకుంటాం అది కూడా ధ్యానం కిందే లెక్క వస్తుంది అనమాట. శివాయ నమః, ఓం నమ శివాయ నమః. చూడండి నమః అని వచ్చిన తర్వాత అది నామం కింద లెక్క వస్తుంది కనుక అది చేసుకోవచ్చు. శ్లోకం చదువుకోండి, స్తోత్రం చదువుకోండి, కవచం ఇవన్నీ చదువుకోవచ్చు. శ్లోకాలకి మంత్రాలకి 1000 రెట్లు ఫలితం ఉంటుందమ్మా. ఎందుకంటే మనకు అర్హత లేనిది, ఎందుకంటే నాకైనా సరే ఇప్పుడు మాకు ఏదన్నా విశేషమైన బాధ కలిగింది అనుకోండి, కొన్ని ఉగ్రదేవత ఆరాధన చేయొచ్చని మా గురువు గారిని అడిగితే వద్దని చెప్పారు, వద్దని చెప్తారా? మొహమ్మీద్ చెప్పేస్తా. నేను అడిగే ఖచ్చితంగా ప్రతి మంత్రం నేను మా గురువులను అడిగే చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే మంత్రం ఎలా పడితే అలా చేయకూడదు, మంత్రాధీనంత దైవతం నువ్వు నమ్మిన ఖచ్చితంగా నమ్మినా నమ్మకపోయినా మంత్రంలో దేవతలు ఆధీనమైన ఉంటారు. నాకో మీకో లొంగరు దేవతలు ఆ మంత్రానికే లొంగుతారు 100%. అయితే చెప్పే విధానం వాళ్ళని అడిగే విధానంలో తప్పుగా అడిగితే తప్పుగా రిసీవ్ చేసుకుని మనకి అందకూడదు అందుతుంది అంతేనండి. ఒక్కటంటే లెక్క ఉందండి, మనకి గురువులు అంటే పిలిచి మరీ మంత్రాలు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. అంటే ఏ వ్యక్తి అయినా ఇతను శిష్యుడురా అని వాళ్ళ కనపడితే ఎక్కడున్నా సరే అతన్ని పిలిచి మరీ ఆ మంత్ర ఉపదేశం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగుండట్లేదండి ఏం చేయాలండి, దుర్గా మంత్రం చేసుకోపోవాలంటాడు. ఏమండి నాకు బాగా దిష్టి ఎక్కువ అయిపోయిందండి అని, లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యం చేసుకోపోవాలి. అంటే ఎలా అయితే జనాల్లో ఈ తత్వం ఎక్కువైపోయింది, మంత్రం గురువు ద్వారా తీసుకొని పొంది అది జపం చేస్తే వచ్చే ఫలితం 1000 రెట్లు అండి. అలానే యూట్యూబ్లో లేదంటే ఎక్కడన్నా బుక్కుల్లో కూడా చాలా మంది ప్రింటింగ్ చేసి రోజు పారాయణం చేసి మంచిది అని ఉంటుంది. అది ఉండటంలో తప్పులేదు, మీరు అన్నారు శివుడి ఆజ్ఞ చీమైన కుట్టదన్న తప్పులేదు. అయితే గురువుని మనం ఆశ్రయించి 100% అనుసరించి ఆయన దగ్గర మనం శుశ్రూష అంటే మనం ఆయన దగ్గర ఏమి మొయక్కలేదు, ఆయన దగ్గరగా ఉండి స్వామి నేను ఈ విధంగా మంత్రం చేద్దాం అనుకుంటున్నాను నాకు ఇది ఇవ్వండి అని చెప్పి అడిగి ఆ మంత్రాన్ని జపం చేసి సిద్ధిస్తే చాలా ఫలితం ఉంటుంది అన్నమాట. సిద్ధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి. అంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మనకి బేస్ లేకుండా ఏది చేయకూడదు. ఒక లెక్క ఉంది, శ్రీ విద్యా రావాలంటే ముందు గణపతి ఆరాధన చేయాలి, గణపతి తర్వాత సుబ్రహ్మణ్యం వారు ఇట్లా చిన్న చిన్నగా బాల త్రిపుర సుందరి తర్వాత షోడశి మంత్రం పంచదశి షోడశి ఇలా లైన్ ఉంటుంది ఒక లైన్. ఇప్పుడు సడన్ గా వచ్చేసాం కదా అని ప్రత్యేకంగా తీసేసుకున్నాం అనుకోండి జపం, ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు శంకుస్థాపన చేసే కదా మనం ఇల్లు కట్టుకుంటాం, ఎప్పుడైతే మెట్లు సరిగ్గా స్లాబ్ ఏం కదా అలా స్లాబ్ వేయటం ఈ ప్రత్యేకంగా పైనుంచి ఎలా అయితే కింద పడతామో సడన్ గా పైనుంచి కింద పడినప్పుడు మెట్లు ఉన్నాయనుకోండి దాన్ని పట్టుకొని అయినా కింద దిగ్గలుగుతాం. ఈ మెట్లన్నీ కూడా లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యం శివ పంచాక్షరి ఇవన్నీ మనల్ని సాత్వికంగా మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే ఉగ్రం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనకి తెలియకుండానే చెడు ఆలోచన మొదలవుతుంది. అవునా? ఖచ్చితంగా మొదలవుతుంది. ఇప్పుడు ఒక జపం చేస్తామండి, ఇప్పుడు బీజాక్షరమే మూలం గణపతి చేయడం వల్ల ఎవరు ఏంటి ఎప్పుడు ఏంటి అనేది తెలుస్తుంది మనకి. అలా తెలిసినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటాం. ఒక వ్యక్తి వచ్చాడు నాకు కోపం తెప్పించాడు, నేను ప్రత్యంగిరా చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను, చాలా మంది ఉన్నారులేండి ఇప్పుడు, చాలా మంది నేను అది చేస్తే అయిపోతాం, ఎవరు ఏం చేసినా అవ్వరు. అది ఎవరికి లోపం అంటే మనకే మన వంశానికే కొడుతూ ఉంటుంది. కనుక ఎప్పుడైనా సరే ముందు సాత్విక ఆరాధన చేస్తూ మంత్రానికి సంబంధించిన వాల్యూ మనం ఇస్తే మన తర్వాత తరం ఇస్తుంది. మనం యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటే మన తర్వాత తరం వాళ్ళు యూట్యూబ్ కాదు అసలు మంత్రం మీదే వాల్యూ లేదు ఈ కాలం. కాబట్టి పూర్వీకులు ఇప్పుడున్న వాళ్ళు ఎంతో శ్రద్ధగా గాయత్రి మంత్రం చూడండి ఒక అందరూ గొప్పగా చెప్పారు. ఏంటంటే ఒక మనకి వేరే దేశంలో ఒక ఆవిడ గట్టిగా గాయత్రి మంత్రం జపం చేసింది, గట్టిగా అందరి ముందు గట్టిగా అరిచింది, అందరికీ నచ్చింది అన్నారు. అందరికీ నచ్చుండేమో నాకైతే నచ్చలేదు, ఎందుకంటే గాయత్రి దేవత అనేది వేదమాత అన్నమాట. వేదమాత నాకు మా నాన్నగారు చెవులో చెప్తే వచ్చిన మంత్రం అది, అంటే ఎంతో రహస్యమైన మంత్రం కదా. అది రహస్యమైన మంత్రాన్ని మనం ఎలా బహిర్గతం చేస్తున్నాం, తప్పు అది చేయకూడదు. మీరు గురువులే, గురువు అయినప్పుడు ఏం చేయాలి, శ్లోకం చెప్పండి, స్తోత్రం చెప్పండి, లేదంటే వాళ్ళ పేరు మీద మీరు జపం చేసి వాళ్ళకి తీర్థం ఇవ్వండి. కానీ దయచేసి మంత్రాలు మూల మంత్రాలతో ఆడుకోవద్దు, అవి అంత సఖ్యత కాదు, అంత మంచిది కాదు మనకి. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇది కూడా చాలా చాలా ఇన్ఫర్మేటివ్, తెలియాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అడగడం జరిగింది. చాలా చక్కగా వివరించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఓం శ్రీ దత్తాయ నమః. శ్రీ దత్తాత్రేయ నమః.
నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్, వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి.